నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను అర్చన. ఒకవైపు కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. గత 85 రోజులుగా వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు కరోనా లాక్డౌన్ నేపథ్యంలో తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు పోషణ కూడా దయనీయంగా మారిపోయింది. కానీ ఇవేవి కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాల కంటికి కనిపించట్లేదు. ప్రజలు ఎలా పోతే మాకేంటి, మా ధనదాహం తీర్చాల్సిందే అంటూ మొండిగా వ్యవహరిస్తున్నాయి. ప్రధానంగా స్త్రీ ప్రకాష్ వంటి విద్యా సంస్థలు పేరెంట్స్ ను పిలిపించి లాక్డౌన్ ఫీజు కట్టాల్సిందేనని వేధింపులకు దిగుతున్నారు. కరోనా లాక్డౌన్ ని కూడా వదలకుండా లాక్డౌన్ ప్యాకేజీని ప్రకటిస్తూ జేబులు నింపుకుంటోన్న శ్రీ ప్రకాష్ విద్యా సంస్థపై మీ సీవీఆర్ న్యూస్ స్పెషల్ ఫోకస్. ఇరవై ఒకటి విద్యా సంవత్సరం పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. అయితే విశాఖలో కార్పొరేట్ విద్యా సంస్థల నుంచి తల్లిదండ్రులకు వేధింపులు మొదలయ్యాయి. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆన్లైన్ క్లాసెస్ కు అటెండ్ అవుతుండగా మరికొన్ని విద్యా సంస్థలు అయితే స్వయంగా పేరెంట్స్ కి ఫోన్ చేసి పెండింగ్ ఉన్న ఫీజు బకాయిలు చెల్లించండి, అలాగే 2020-21 అకాడమిక్ ఇయర్ కి ముందుగానే ఫీజు చెల్లించాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తున్నాయి. శ్రీ ప్రకాష్ సంస్థ మాత్రం తన దారి తనది అన్నట్లుగా వ్యవహరిస్తోంది. పలుకుబడిని ఉపయోగించి అడ్మిషన్ల కోసం భారీగా ప్రచారాన్ని నిర్వహించింది. దీనికి సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు కూడా నిర్వహిస్తూనే ఉంది. విద్యాశాఖ అధికారులు ఎవరూ అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం. మరోవైపు కరోనా స్పెషల్ డిస్కౌంట్ లో ఆఫర్ చేస్తోంది ఈ సంస్థ. అసలు ఫీజులు వసూలు చేయొద్దని అధికారికంగా ఆదేశాలు వచ్చాకే అడ్మిషన్లు మొదలు పెట్టవద్దన్న నిబంధనలను శ్రీ ప్రకాష్ విద్యా సంస్థ తుంగలో తొక్కేసింది. సీవీఆర్ న్యూస్ జరిపిన స్టింగ్ ఆపరేషన్ లో ఫీజుల చిట్టాకి సంబంధించిన వివరాలు రట్టయ్యాయి. కరోనా సమయంలోనే పిల్లల అడ్మిషన్ కోసం నిర్ణయం తీసుకుంటే ప్రత్యేక డిస్కౌంట్ ఇస్తామని స్కూల్ యాజమాన్యం ఎరవేస్తోంది. క్లాస్ రూములు, బోధన అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందని వచ్చిన వారికి ఊదరగొడుతున్నాయట. అయితే ఈ మాటలు వింటే మీకు కూడా అర్థమవుతుంది. ఈ జాయినింగ్ ఫీజు ఉంది కదా, ఇది ఈ సంవత్సరం కోవిడ్ కోసం ఇంకొకటి తీసేసాను స్కూల్ నుంచి. ఓకే, అప్లికేషన్ ఇంకా ఈ క్వశ్చన్ డిపాజిట్ పే చేయాలి. క్వశ్చన్ డిపాజిట్ అయితే మీరు ఎప్పుడు తీసి తీసుకుంటే అది మీకు రిఫండ్ వస్తుంది, ఇది రిఫండెడ్. ఓకే, దిస్ ఈస్ ఫర్ జాయినింగ్. ఓకే, ట్యూషన్ ఫీ 4th and 5th ఒకలాగా ఉంటుంది, క్లాస్ 3rd to 8th ఒకలాగా ఉంటుంది. ఓకే, ఆ ఫీజ్ అంటే 73,000. ఫస్ట్ టర్మ్ 23,500, సెకండ్ టర్మ్ 20,000. దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఇఫ్ ఎనీ వన్ పే ఇన్ వన్ గో, మీన్స్ ఎట్ ది టైమ్. ఓకే ఓకే, ఎట్ ది టైమ్ పే చేస్తా. ఇఫ్ యూ పే ఎట్ ది టైమ్ దెన్ హియర్ యూ గెట్ 5% కన్సెషన్. యాక్చువల్లీ ఆఫ్టర్ టేకింగ్ ఎన్ అప్లికేషన్ సార్, వీ టేక్ ద అసెస్మెంట్ టెస్ట్, బట్ నౌ వీఆర్ నాట్ అలౌయింగ్ ద కిడ్స్ టు అవర్ క్యాంపస్ బికాస్ దే ఆర్ వెరీ స్మాల్ అండ్ ఫర్ కోవిడ్ వీ కెనాట్ డూ. సో ఐ జస్ట్ వాంట్ టు సీ ద రిపోర్ట్ కార్డ్ ఆర్ దేర్ ప్రీవియస్ మార్క్ షీట్స్ అండ్ సో దట్ ఐ కెన్ కన్ఫర్మ్ ద. అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ
very keen after taking the application. Okay. I would like to talk to them in video call. Okay. Then it is morning 8 o'clock to afternoon 1:15. And now transport, we transport we don't have this year. We are not going to provide transport. Okay. Because very busy. Okay. And online classes only we are taking. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మేడం స్కూల్? ఫిజికల్ క్లాసెస్ ఐ డోంట్ నో. ఓకే. బికాజ్ ఎవ్రీడే కేసెస్ ఆర్ గోయింగ్ ఆన్. వి విల్ గో ఓన్లీ విత్ ఆన్లైన్ క్లాసెస్. ఆన్లైన్ క్లాసెస్ ఎప్పటి నుంచి? ఆన్లైన్ 28 నుంచి స్టార్ట్ చేస్తాం. ఈ నెల 28 నుంచి. బుక్స్ నౌ వి విల్ కీప్. సారీ, చిల్డ్రన్స్ తీసుకురాద్దాం కదా, మా మిస్సెస్ నేను వస్తాను సార్. చిల్డ్రన్ కాదు, మా మిస్సెస్. ఓకే 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 వీడియో కాల్. మా మిస్సెస్ నేను వస్తాను అన్నమాట. ఒకసారి క్లాస్ రూమ్ చూడవచ్చా? జనరల్గా అంటే ఎలా ఉంటుంది? ఓకే ఓకే ఓకే. 40 మెంబర్స్ ఒక క్లాస్. కాషన్ డిపాజిట్. పాఠశాలలు ఎప్పుడు తెలుస్తారో తెలియకుండానే పాఠశాల నుంచి విద్యార్థులకు పుస్తకాల అమ్మకాన్ని కూడా ప్రైవేట్ విద్యలో భాగం అయిపోయింది. తమ వద్ద బుక్స్ తీసుకోకపోతే మీరే నష్టపోతారనే హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఈ బ్లాక్ మెయిలింగ్ ట్రిక్స్ కు శ్రీప్రకాష్ విద్యాసంస్థ మరింత పదును పెట్టేసింది. సిలబస్ కు అనుగుణంగా ప్రత్యేకంగా ఎంపిక చేసిన పుస్తకాలతో, అద్భుత ప్రమాణాలతో చదువు చెబుతామని డబ్బా కొడుతున్నారు. ఈ పద్ధతిలో చదువుకుంటే పిల్లల భవిష్యత్ అద్భుతంగా ఉంటుందని శ్రీప్రకాష్ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. అసలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ పాఠశాలలో కూడా పుస్తకాలు విక్రయించకూడదని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో వైజాగ్ లో పుస్తకాలు విక్రయిస్తున్న ప్రముఖ విద్యాసంస్థను అధికారులు సీజ్ చేశారు. అయినా శ్రీప్రకాష్ సంస్థ మాత్రం తన దారి తనది అన్నట్లుగా వ్యవహరిస్తోంది. అందుకనే సేమ్ చేద్దాం అని అనుకుంటున్నాం. అంటే సిబిఎస్ఈ కానీ ఇది సిబిఎస్ఈ కాదండి. సిబిఎస్ఈ అంటే నేషనల్ కరికులం, ఇండియన్ కరికులం. సిఏఎస్ఈ ఇంటర్నేషనల్. ఓకే మేడం. విశాఖలో ఫీజుల జులుం చెలాయిస్తున్న శ్రీప్రకాష్ విద్యాసంస్థది ఒక ప్రత్యేక పంథ. మిగతా వాటికంటే అధికార పార్టీ నేతలతో తమకు సంబంధాలు ఉన్నాయని, తమను ఎవరు ఏమీ చేయలేరన్నట్లుగా ఈ సంస్థ యాజమాన్యం వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఈ భయం వల్లే విద్యాశాఖ అధికారులు ఎవరు వీరి వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అక్కడ ఏమీ జరగడం లేదనే వారికి సీవీఆర్ న్యూస్ స్టింగ్ ఆపరేషన్ ఒక సజీవ సాక్ష్యం. ప్రైవేట్ విద్యాసంస్థలను ఆన్లైన్ క్లాసులు నిర్వహించవద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. మొబైల్ ఫోన్లను గంటల తెరబడి చూస్తూ క్లాసులకు అటెండ్ కావడం వల్ల పిల్లలకు కంటి సమస్యలు వస్తున్నాయని వైద్య నిపుణులే హెచ్చరిస్తున్నారు. కానీ ఏకంగా లాక్డౌన్ నిబంధనలు అన్నింటినీ పక్కన పడేసి తల్లిదండ్రుల భయాన్ని క్యాష్ చేసుకునేందుకు శ్రీప్రకాష్ విద్యాసంస్థ లాంటివి ప్రయత్నిస్తున్నా చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం. మాతో మాట్లాడడానికి ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు. ఉత్తర్ కుమార్ గారు నమస్తే అండి. హలో అండి.
హలో అండి, ఉత్తర కుమార్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? విశాఖ జిల్లా ఎలిమెంటరీ నుండి మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి మేడం. జై జవాన్ మేడం. ఉత్తర కుమార్ గారు, మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నామో మన స్పెషల్ డ్రైవ్ లో చూస్తున్నారా మేడం? విజయనగరం జిల్లా కోరుకొండ స్కూల్ పూర్వ విద్యార్థి అశోక్ ఒక యూనిఫారం వేసుకుంటే దేశంకి కనెక్ట్ అవుతుంది మేడం. ఆ పిల్లవాడు తిరిగే చుట్టూ పేజీ కూడా దేశ కోసం చదివాడు, చదివిన ప్రతి పాఠం దేశం కోసం చదివాడండి, జరిగిన ప్రతి క్లాస్ కూడా ప్రమోట్ అయ్యాడు దేశం కోసం, జవాన్ గా ప్రమోట్ అయ్యాడండి. కోరుకొండ సైన్స్ స్కూల్ కి ఎంత గర్వకారణం అండి, ఆ తల్లిదండ్రులకి ఎంత గర్వకారణం. యశోత్ర కుమారి గారు, దేశమంతా ఒకవైపు బాధను వ్యక్తం చేస్తున్న దేశమంతా గర్విస్తోంది, ఆయన మన తెలుగు బిడ్డ కావడం మనం కూడా ఒక గర్వకారణంగా తీసుకుందాం. ఉత్తర కుమార్ గారు, ఖచ్చితంగా ఆయన చేసిన సేవలు ఎనలేనివి, ఆయన ప్రాణత్యాగం ఊరికే పోదండి. చెప్పండి ఉత్తర కుమార్ గారు. ఇంకా మనం అయితే ఇప్పుడు శ్రీప్రకాశ్ మాయాజాలం గురించి మాట్లాడుకుంటున్నాం, దీని గురించి ఏమైనా మాట్లాడదలుచుకున్నారా? వేసండి ఉత్తర కుమార్ గారు. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, కాల్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. హలో మాధవి గారు. చెప్పండి. చెప్పండి మాధవి గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము పదివట్ల పూడి గుంటూరు డిస్టిక్ అండి. ఓకే చెప్పండి మాధవి గారు. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అంటున్నారు, పిల్లలకి అసలు అర్థం అవుతున్నాయండి? ఎస్ అండి. మరి మీ పిల్లలకి ఎంత వరకు అర్థం అవుతున్నాయి, లేకపోతే వేరే వాళ్ళ పిల్లల్ని చూసి మీరు అడుగుతున్నారా? ఏంటండి, ఎవరు ఏ పిల్లల్ని చూసి అడుగుతున్నారు? మీ పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ అని చెప్తున్నారా, లేకపోతే వేరే వాళ్ళ పిల్లల గురించి మాట్లాడుతున్నారా అని అడుగుతున్నా అండి. మీరు టీవీ వాళ్ళని మీట్లో పెట్టి మాట్లాడారండి మాధవి గారు. అందరి గురించి అండి. ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులకి ఉన్న సమస్య. ఎస్ అండి. ఆన్లైన్ క్లాస్ మ్యూట్ లానే ఉందండి. ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలు ఇంట్లో వేధిస్తున్నారు, ఫోన్లు ఫోన్లు అని. ప్రతి ఒక్కరు ఎక్కడ తెచ్చియగలరండి అసలు ఆన్లైన్ క్లాసెస్ అంటున్నారు, అవేనా అర్థం అవుతుంది పిల్లలకి? అయితే అలాగే ఫీజుల గురించి అయితే ఏం చెప్తున్నారండి? గవర్నమెంట్ కి తెలియజేయాలండి. గవర్నమెంట్ కి ఏమని చెప్పాలండి, ఆన్లైన్ క్లాసెస్ వద్దనాలా? అవునండి, ఓకే. అంటే మాధవి గారు, మీరు ఒక్కరే ఇది అంటున్నారా, లేకపోతే మీ పిల్లల మిగతా పేరెంట్స్ కూడా అంటున్నారా? మా పిల్లల గురించే కాదండి, చాలా మంది కూడా ఏం అర్థం అవుతుంది, పిల్లలకి ఏం అర్థం అవుతుంది అని చాలా ఊళ్ళో వింటూ ఉంటున్నానండి అందుకని. ఓకే అండి, రైట్ అండి మాధవి గారు, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. కరోనా విషయంలో తల్లిదండ్రులతో ఉన్న సమస్యల్ని పరిగణలోకి తీసుకోకుండా కొన్ని విద్యా సంస్థలు వ్యవహరిస్తున్న తీరుపై విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. విశాఖలోని శ్రీప్రకాష్ విద్యా సంస్థలపై మండిపడుతున్నారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణపైనే స్పష్టత లేకపోతే అడ్మిషన్ల పేరిట అనవసరంగా తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం దీనిపై తక్షణం స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. గత 85 రోజులుగా వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు కరోనా లాక్డౌన్ నేపథ్యంలో తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు పోషణ కూడా దయనీయంగా మారిపోయింది.
కానీ ఇవేవి కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాల కంటికి కనిపించట్లేదు. ప్రజలు ఎలా పోతే మాకేంటి, మా ధనదాహం తీర్చాల్సింది అంటూ మొండిగా వ్యవహరిస్తున్నాయి. ప్రధానంగా శ్రీప్రకాశ్ వంటి విద్యా సంస్థలు పేరెంట్స్ ను పిలిపించి లాక్డౌన్ ఫీజు కట్టాల్సిందేనని వేధింపులకు దిగుతున్నారు. కరోనా లాక్డౌన్ ని కూడా వదలకుండా లాక్డౌన్ ప్యాకేజీని ప్రకటిస్తూ జేబులు నింపుకుంటున్న శ్రీప్రకాశ్ విద్యా సంస్థలపై మీ సీవీఎ న్యూస్ స్పెషల్ ఫోకస్ లో మనం ఉన్నాం. ప్రశాంత్ బ్రేక్ తీసుకుందాం.